తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి జీవలక్షణం మంచితనానికి విజయాలు పలికేటువంటి ఈ ఘట ఎవరైనా అవమానించిన ఎవరైనా అన్యాయం చేసినా ఎవరైనా అణచివేదకు ప్రయత్నం చేసినా కూడా తరతరాలుగా భారతీయుల కాలం నుండి ఈనాటి వరకు కూడా ఈ ప్రాంతం అన్యాయాన్ని సహించినటువంటి సందర్భమై భారతీయుల పాత్ర కావచ్చు, మా తర్వాత రాజకీయ వ్యవస్థ పాత్ర కావచ్చు, చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ పోరాటంలో వరంగల్ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర వెనుక కాళోజీ నారాయణరావు గారి వారి బలం స్ఫూర్తి దాయకమైంది. కాబట్టి తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ గత పాలక వ్యవస్థ మహానుభావులున్నటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత స్మరించుకున్న జయశంకర్ గారిని మనం జయంతి పద్ధతులు నిర్వహించుకుంటున్నా బాలోజీ గారి గౌరవాన్ని హిమాలయాలంత ఎందుకు తెలియక క్రమంలో పూజ చేస్తున్నటువంటి గౌరవ రైతు మంత్రి గారి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి బాలోజీ గారు కరలు గంట పేదల పక్షాన నిలబడటంతో పాటు సమసమాజం దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాగుతా ఉంటుంది. కాబట్టి గౌరవ లక్ష్యం కాలోజీ కరలు కట్టినటువంటి సమాజాన్ని ఆవిష్కరించేది అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాలోజీ గారిని స్ఫూర్తి తీసుకొని కార్యక్రమాలు కొనసాగుతున్నారు. కాలోజీ గారిని ఆరాధించే విధంగా వారికి సంబంధించిన రైతులను నిర్వహించడం సముచితం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి